ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి ఓటర్ లిస్టులో ఉన్న వ్యక్తి కాదని డౌట్ వస్తే, దొంగ ఓటు వేయడానికి వచ్చినట్లు అనుమానం వస్తే, ఇదంతా ఏజెంటు ప్రెసిడెంట్ ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తే, లిస్టులోని పేరు, ఫోటో, వయసు లాంటివి మ్యాచ్ కానట్లు అనుమానం వస్తే, దీనిపైన సవాల్ చేసే అవకాశం ఉంటుంది పోలింగ్ ఏజెంట్కి. ఇది కేవలం తనకు మాత్రమే ఉంటుంది. పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రం ఈ అధికారం ఇచ్చింది ఈసీ. ప్రెసైడింగ్ అధికారికి నోటీస్ చేసి 2 రూపాయలు చెల్లించి ఆ ఓటును సవాల్ చేయొచ్చు ఆ ఏజెంటు. ఓటర్ వయసు, తండ్రి పేరు, గుర్తింపు కార్డును తీసుకుని అతడి బంధువులు లేదంటే అతని ఇంటి దగ్గరలోని వాళ్ళను సాక్షులుగా నియమించి ప్రమాణం చేయించి విచారణ చేపడతారు. అందులో అతను బోగస్ అని తెలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. ఓటరే అని తెలితే మాత్రం పోలింగ్ ఏజెంట్ ఓడిపోయినట్లు తీర్మానం చేసి తను చెల్లించిన 2 రూపాయల్ని ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఒకవేళ ఆ సవాల్లో ఏజెంటే గెలిస్తే ఏజెంట్కు 2 రూపాయలు తిరిగి ఇస్తుంది గవర్నమెంట్.